వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో నాసిరకమైన పనులతో సర్పంచ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తార్నల్ల తిరుపతి ఆరోపించారు. గ్రామంలో చేపట్టిన అన్ని పనుల్లో నాసిరకమైన ఇసుక సిమెంట్ను వినియోగిస్తున్నామని తెలిపారు. శుక్రవారం చెక్కపల్లి గ్రామంలో తిరుపతి సిటీ న్యూస్తో మాట్లాడుతూ గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం పలు నిర్మాణాల్లో నాణ్యత లేని మెటీరియల్ను ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను కాంట్రాక్ట్ పనులతో ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇదివరకే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా నాణ్యత కలిగిన మెటీరియల్ను ఉపయోగించాలని, లేనిచో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తిరుపతి అన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. మరి చెక్కపల్లి గ్రామంలో మా గ్రామ సర్పంచ్ అడ్డిక జయపాల్రెడ్డి గారు డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, గ్రామ పంచాయతీ ప్రహరీ గోడ కానీ, మరియు సీసీ రోడ్లు లోకల్ ఇసుక ఒర్రెల ఇసుకతోని, చెక్కపల్లిలో ఉన్నటువంటి ఒర్రెల ఇసుకతోని, సగం మట్టి సగం ఇసుకతోని ఆయన పనులు చేస్తున్నాడు. మరి ఇటువంటి పనులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులకు గండికొడుతున్నటువంటి గ్రామ సర్పంచ్ అడిక జయపాల్రెడ్డి గారి మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని ఈ నాసిరకం ఇసుకను వాడకుండా వేములవాడలో దొరికినటువంటి వాగు ఇసుకతోని వాడి నాణ్యతను పెంచాలని డిమాండ్ చేసుకుంటూ, మరి నిన్న వచ్చినటువంటి ఈ సీసీ రోడ్డు మరి అలా 2-3 గజాలు పలిగిపోయింది అంటే అధికారులు కానీ దానికి నాణ్యత ఏ విధంగా ఉన్నదో వచ్చి చూసి ఆ నాణ్యత లోపాలు ఏంటి అన్నది సరిదిద్ది ఈ బిల్లును పాస్ చేయకుండా ఆపాలని కోరుకుంటూ, మరి దీని మీద అందరూ స్పందించి నాణ్యత కలిగిన పనులను చేయించవలసిందిగా కోరుకుంటూ, ఈ నిర్మాణానికి కాంట్రాక్టరు అడ్డిగ జయపాల్రెడ్డి గారే స్వయంగా నిర్మాణం చేసుకుంటున్నారు. మరి ఈ నిర్మాణంలో కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టరు వాటర్ ట్యాంకర్ని కూడా వాడుకుంటూ ప్రభుత్వ నిధులకు గండి కొడుతున్నారని మనవి. ఇక ఈ విషయంపై చెక్కపల్లి గ్రామ సర్పంచ్ జయపాల్రెడ్డిని వివరణ కోరగా, రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ నాసిరకం నిర్మాణం అని అధికారులు తనిఖీలో తేలితే గ్రామ సర్పంచ్గా పూర్తి బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకి అంటే ఒక 2 గంటల మధ్యలోనే వర్షం వచ్చే చోట్ల చిన్న డ్యామేజ్, 60 మీటర్ల రోడ్డు వస్తే ఒక 1 మీటర్ కాడ చిన్న డ్యామేజీ జరిగినట్టు వాస్తవం. అది వర్షం కారణంగానే ఇలా జరిగింది. ఇంకొకటి ఇసుక సంబంధించిన అంశం అయితే చూసుకోవచ్చు, అధికారులు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇసుక అసలే వాస్తవంగా ఎక్కడ లేదు. శంఖపల్లి రీచ్ అన్నారు, అక్కడ కూడా ఇంతకన్నా అద్వానమైన ఇసుక ఉంది. ఇసుక క్వాలిటీగా ఉంది, ఏగారు వచ్చి చూడడం జరిగింది. ఇంకొకటి ఏదో ట్యాంకర్ విషయం అన్నారు, ట్యాంకర్ నిన్ననే జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు అంటున్నారు. మరి 1000 రూపాయలు రోజుకు బట్టి ట్యాంకర్ ఇంజన్ కాకుండా గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. రెండవది ఇసుక కూడా కొట్టుకోమని చెప్పారు మినిస్టర్ గారు కూడా నిండు బహిరంగ సభలనే. ట్రాక్టర్లకు ఆదాయం సమకూర్చుకోండి, ఇసుక కూడా గ్రామ పంచాయతీ బండ్లతోనే కొట్టుకోమని చెప్పడం జరిగింది. మరి 3వ అంశం అయితే ఇప్పుడు మనం ఏదైతే అంటారో చెక్ డ్యాములు అనేది, ఆ 2 చెక్ డ్యాములు పూర్తి కాలేదు, ఇంకా చేయాల్సిన పని ఉంది. దాని మీద కూడా పూర్తయిన తర్వాత అధికారులు వచ్చి చూసి ఇంక్వైరీ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లోకల్ ఇసుక వాడాలని పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ ఈ శ్మశానం వాటికి కానీ దేనికైనా కూడా లోకల్ ఇసుక క్వాలిటీ ఉంటే వాడచ్చు. మేము ఇప్పుడు బరంతి కొరకు లోకల్ది వాడుతున్నాం, ఒక 20 ట్రిప్పులు అంతా వేము వాడేది వాడడం జరిగింది. మూలవాడు ఇంతకుముందు ఇలా పోసే సీసీ రోడ్ సంబంధించి కూడా ఒక 30 ట్రిప్పులు డంప్ చేసింది ఉండే నా దగ్గర, వేములో వాడేది అదే వాడడం జరుగుతుంది. అంటే మీపై వచ్చిన ఆరోపణలకు మరి ఏమి నా పైన ప్రధానంగా ఆరోపణలు రావడానికి కారణం గ్రామంలో ఎవరు లేరు. నా మీద ప్రధానంగా 2 సార్లు పోటీ చేసిన వ్యక్తి రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మీరు విలేజ్లో వీళ్ళని కాకుండా వార్డు సభ్యులను కానీ గ్రామ పెద్ద మనుషులు కానీ విలేజర్స్ని కానీ అడిగి ఎంక్వైరీ చేసుకోండి.
మొన్ననే రీసెంట్గా నాకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సింగిల్ విండో ఎలక్షన్లలో నన్ను గెలిపించాలి, ఒకవేళ గెలిపించకపోతే నేను ప్రతి దానిలా పుల్ల పెట్టుకుంటూ ఉంటా అని మాట కూడా చెప్పడం జరిగింది. ఇది అబద్ధమైనటువంటి ఆ వ్యక్తిని కూడా మీరు అడగచ్చు. రాజకీయంగా ఎదుర్కోలేగానే ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి జిమ్మిక్లు ఏడి జరుగుతుంది. సిమెంట్ విషయంలో కూడా నాసిరకం సిమెంట్ వాడుతుంది. సిమెంట్ ఐఎస్ఐ ముద్ర ఉన్నదే, సిమెంట్ నాసి అయినటువంటి దానికి పూర్తి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉంది.